Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వంగవీటి రాధ వైసీపీలోకి. కమలం నీడకి కేసినేని. విజయవాడలో మారుతున్న రాజకీయం. ఏపీ రాజకీయాల్లో కీలకమైన ప్రాంతం విజయవాడ. అక్కడ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీలకు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు కూడా ఈ నగరం కీలకమే. ఎందుకంటే గత 2 ఎన్నికలను చూసుకుంటే వైసీపీ టీడీపీలకు అనుకూలంగానే ఇక్కడ ప్రజలు ఓటు వేశారు. 2014లో 2 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిస్తే ఒక చోట నుంచి వైసీపీ విజయం దక్కించుకుంది. అప్పటి ఎన్నికల్లో సెంట్రల్ తూర్పు టీడీపీ ఖాతాలో పడ్డాయి. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ దక్కించుకుంది. అయితే 2019 వచ్చే నాటికి తూర్పు నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ విజయం దక్కించుకోగా వైసీపీ పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గాలు దక్కించుకుంది. అంటే మొత్తంగా ఈ 2 పార్టీలకు కూడా విజయవాడ ప్రజలు ఆదరిస్తున్నారు. ఇక ఇక్కడి రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. ఏ నాయకులు ఎటు మారుతారో కూడా తెలియని పరిస్థితి. గత ఎన్నికల్లోనూ ఇలాంటి సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు వైసీపీలో ఉన్న వంగవీటి రాధ టీడీపీలోకి జంప్ చేశారు. అప్పటి వరకు టీడీపీలో ఉన్న ఎలమంచిల రవి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో విజయవాడ రాజకీయ ముఖచిత్రం ఒకసారిగా మారిపోయింది. ఇక ఇప్పుడు కూడా ఇలానే భారీ మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరు కాదు, 3-4 వరకు నాయకులు పార్టీలు మారేందుకు రెడీ అయ్యారని సమాచారం. అది కూడా వారం రోజుల వ్యవధిలోనే ఈ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిలో ప్రస్తుతం వైసీపీ నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎలమంచిల రవి జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా కీలక నేత వంగవీటి రాధ తిరిగి వైసీపీ గూటికి వచ్చే ఛాన్స్ ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఏకంగా ఎంపీ కేశినేని నాని తన కుమార్తె సహా పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారట. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి ఇప్పటివరకు అండగా ఉన్న కొందరు నాయకులు పోతిరేని మహేష్ సారథ్యంలో జనసేన బాట పట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇలా కొద్ది రోజుల్లో విజయవాడ రాజకీయం మరింత వేడెక్కడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.